హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడుగుడ గ్రామంలో ఎస్బీఐ బ్యాంకులో దొంగలు చోలికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిసర ప్రాంతాలు పరిశీలించారు. నిన్న రాత్రి కానీ ఈరోజు కానీ ఏదో అనుమానాస్పదంగా ఏదైనా జరుగుంటే మీ ఏరియాలో ఏదో అనుమానాస్పదం కొంతమంది వెహికల్ కానీ వ్యక్తులు కానీ మీరు కనిపించుంటే దయచేసి మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కానీ నా నంబర్ కానీ మా ఎస్డిపిఓ డిఎస్పి సిఐల్ నంబర్లు కానీ 24/7 ఎప్పుడైనా మీరు సమాచారం అందించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రైమ ఫేసీ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. 85 lakhs. వీ డోంట్ హ్యావ్ ఫర్దర్ క్లూస్. చాలా ప్రొఫెషనల్ స్థాయిలో చేశారు. గ్లౌస్ కూడా వాడడం జరిగింది. ఇప్పుడు మనం తీస్తుంటే గ్లౌస్ వాడారు. సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కారం పుడిన చెల్లారు స్నిఫర్ డాగ్స్కి ట్రాకింగ్ రాకూడదని. సో లుక్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ గ్యాంగ్. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే మా పిఆర్ఓతో టచ్లో ఉండండి. మా పిఆర్ఓ టైం టు టైం ఈ కేస్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడే నేను చెప్పాను, నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు. వేరే ఏం టచ్ చేయలేదు. లోపల ఉన్న లాకర్స్ కానీ ఇది కానీ ఏం టచ్ చేయలేదు. 85 lakhs క్యాష్ మాత్రమే మిస్సింగ్ ఉంది. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు డిసిసిబి చైర్మన్ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి. జగన్ పాదయాత్ర సంఘీభావం తెలుపుతూ పాండురంగాపురం నుంచి రాయనపేట వరకు మండల వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో పాదయాత్రను విజయవంతం చేశారు. సీఐ గీత రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అతిథులు, స్థానిక శాసనసభ్యులు మన ధనలక్ష్మి గారికి, అలాగే వేదికను అలంకరించిన మన జడ్పీడీసీ అభ్యర్థి మన సుష్మితమ్మకి, అలాగే మన నాగేశ్వర గారికి, బుజ్జి గారికి, అలాగే ఇక్కడ మన రామకృష్ణ గారికి, రాంబాబు గారికి, అలాగే పెద్ద గారికి, సత్యనారాయణ కృష్ణబాబు గారికి, అలాగే నాగన్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, ఆమె మా మహిళా అధ్యక్షురాలకి, అలాగే రమేష్ గారికి, అలాగే మన ప్రసాద్ గారికి, అలాగే మన చిన్ని గారికి, అలాగే రేవతమ్మ, అలాగే నాగలక్ష్మమ్మ గారికి అందరికి, అలాగే మన ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా మా అడుగులో అడుగేసి ఇంత ఎండ వస్తున్నా సరే ఇంత వచ్చిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా, అందరికీ చేరతాయా లేదా, ఇవేళ చూద్దామనే ఉద్దేశంతో ఆయన పాదయాత్రను స్మరించుకుంటూ ఈవేళ పాదయాత్ర కథం తొక్కాం. మీరందరూ కూడా మా అడుగులో మాడిగేశారు. మీరందరూ కూడా మాతో పాటు మేమున్నామనే భరోసాతో అడుగు వేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఈవేళ చెప్తా ఉన్నాం. మీరు గతంలో చూశారు, ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఈ రాష్ట్రంలో, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు ఈ రాష్ట్రంలో. మీరు చూశారు ఆ రోజు ఎన్నికల ముందు ఏదైనా పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎన్నికల్లో వచ్చి ఇవ్వకపోతే 2000 రూపాయలు ఇరుచూపుతున్నాడు, రైతు రుణాలు మాఫీ అన్నాడు, ఈ బ్యాంకులు పెట్టిన బంగారం అంతా అతిచల్లని మెల్ల వచ్చేస్తున్నాడు, ఈ రకంగా తెల్లకోట్లు అన్నాడు, పెన్షన్లు అన్నాడు, ఇల్లు అన్నాడు. ఒక్క హామీ అన్న 5 సంవత్సరాల కాలంలో ఒక్క హామీ అన్న అమలు చేసేయని అడుగుతా ఉన్నా. ఇవేళ మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ వచ్చిన ప్రతి హామీ కూడా సంవత్సరం తిరుగుతుందనే ప్రతి హామీ కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
ఎందుకంటే పాలకులు గాని ప్రభుత్వాలు గాని ప్రజలకు ఎన్నికల టైంలో పల్నాడు జిల్లాను గురుజల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురుజల పట్టణంలో నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వెంటనే వారిని పోలీసులు అదుపుకు తీసుకుని స్టేషన్కు తరలించారు. అందరికీ నమస్కారము. గురజలను ప్రత్యేక జిల్లాగా చేయాలని కోరుతూ ఆమరణ నిరాహారకు కూర్చున్నటువంటి నన్ను పోలీస్ శాఖ వారి యొక్క అనుమతులు లేవనే కారణంతో దీక్షను భగ్నం చేశారు. ఏదైనా సరే ఈ పలనాడిని గురజలను జిల్లాగా ప్రకటించే వరకు నా ఉద్యమం ఆపనని మీ అందరికీ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ఏదైతే శతాబ్దాల నుండి మెరుగుపడతడానికి వివక్షతకు గురి అవుతున్నటువంటి పలనాడిని గురజల కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా చేసి ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరికను నెరవేర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో మేము ఎన్నోసార్లు విజ్ఞాపనలు చేశాము. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా నాయకురాలు మహిళా మంత్రిని నాయకురాలాగా పుట్టినటువంటి గడ్డ. అలాగనే చాపగూడి సిద్ధాంతంతో ప్రజలంతా సమానమని చెప్పి దాదాపు గత 900 సంవత్సరాల క్రితమే బాటలు వేసినటువంటి పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టినటువంటి గడ్డ. చారిత్రాత్మక ఎన్నోటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద ఈ గడ్డను పలనాడు స్పెసిఫిక్గా గురజల మాచర్ల నియోజకవర్గాల పరిధిలోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలల నుంచి మేము ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో భాగంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే పోలీస్ శాఖ వారు కొన్ని అనేక కారణాల వల్ల అనుమతులు లేవు అని చెప్పేసి నా యొక్క దీక్షను భగ్నం చేశారు. ఏది ఏమైనట్టుకి మళ్ళీ వారి యొక్క ఆ శాఖ యొక్క పోలీస్ శాఖ వారి యొక్క అనుమతులు తీసుకొని నా యొక్క దీక్షను కొనసాగిస్తారని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజల సంక్షేమమే ఐక్య ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా తాగునీటి సమస్య 50 పడకల ఆసుపత్రి నిర్మాణ శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బొత్స సత్యనారాయణ గారు అన్నగారు కూడా రావడం జరుగుతూ ఉంది కళ్యాణ జిల్లాకి. అంటే మన సీఎం గారు మెరుగైన వైద్యం అందించడానికి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కోవిడ్ టైంలో కూడా మనం చూస్తున్నాం భారతదేశంలో లేని విధంగా కోవిడ్ టైంలో కూడా అత్యంత మేము చర్యలు తీసుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా వారి మీటింగ్ తీసుకొని కలెక్టర్ సమావేశం చేసుకొని అలర్ట్ చేస్తూ క్వారంటైన్ ఫెసిలిటీస్ మంచిగా అందచేస్తూ మంచి ఫుడ్ అండ్ శానిటేషన్ మంచిగా అందించాలి అంటే తప్పన పడినారు. దాంతోపాటు మనం చూస్తాము అంబులెన్సెస్ సర్వీసెస్ 104 108 సర్వీసెస్ ఆరోగ్యశ్రీ చూస్తున్నాము సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తున్నాము. ఇవన్నీ ఈ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇవన్నీతో పాటు ఈరోజు సీఎం గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక మెరుగైన వైద్యం అందించాలి. ఆగనీటికి అయితే ఎట్లా చాలా పెద్ద మనసుతో ఆయన పీడిపి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు. దాదాపు ఇప్పటికీ 90% ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అతి త్వరలోనే ఆ ఫార్మర్స్ అందరూ కూడా రైతులందరూ కూడా ఆ డబ్బులో వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేస్తున్నాము. దీంతో పాటు తాగునీటికి జేజేఎం స్కీమ్ ద్వారా 19.5 crores 5 మండలాలకు కంపదూర్ కళ్యాణదుర్గం షెట్టు బ్రహ్మసముద్రం కుందుర్కి 19.5 crores వెచ్చించి మనం ఈరోజు జేజేఎం స్కీమ్ ద్వారా ఇంటింటికి కొలా ఇప్పిస్తున్నాం. తద్వారా ఇదే కళ్యాణదుర్గం టౌన్లో అర్బన్లో మున్సిపాలిటీలో కూడా 133 crores మనం ఈరోజు ప్రాజెక్ట్ తెచ్చినాం. ఇంటింటికి నింపు ప్రతి ఇంటింటికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేయాలని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ సేఫ్ వాటర్ అందిస్తాం. ప్రతి ఇంటింటికి కూడా కొలాయి వేపిస్తాం. ఇది మా కళ్యాణదుర్గంలో మన గవర్నమెంట్ ద్వారా జరుగుతూ ఉండేది ఫస్ట్ అభివృద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా
ఈ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ ఈ కళ్యాణ్ నగర్లో మన మున్సిపాలిటీలో చూపిస్తాం. తద్వారా మొన్న అప్పుడే మనము 5 ఎకర్స్ ల్యాండ్ కూడా తీసుకున్నాం. అంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది కూడా రెడీ చేసినాం డంపింగ్ యార్డ్ కోసం. వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ రెండు సెగ్రిగేషన్ చేస్తూ కళ్యాణ్ దురం అయితే గో గ్రీన్ కళ్యాణ్ దురం చేసే వరకు అహర్నిశంగా పనిచేస్తానని ఈ ప్రెస్ ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో మీరందరూ కూడా నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనుకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, పలు కులాలు, దళిత మహిళా సంఘాల వివిధ ప్రజా సంఘాల నాయకులు, వ్యాపార సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క రాజకీయ ప్రజా కుల స్వచ్ఛంద సేవ సంస్థల అందరికి కూడా మా ప్రత్యేక ఆహ్వానం ఇదే. నరసరావుపేట పట్టణంలో అన్ని సౌకర్యాలతో రెడీగా అతి తక్కువ ఖర్చుతో నరసరావుపేట పట్టణాన్ని కొత్తగా నిర్మించబోయే జిల్లా కేంద్రంగా చేసుకుంటే చాలా సౌకర్యంగా అందరికీ అనుకూలంగా నియోజకవర్గంలోని అందరి ప్రజలకి అన్ని నియోజకవర్గాలకు కూడా సమాన దూరంలో ఉన్న నరసరావుపేట పట్టణం చేసుకోవాలని చెప్పే ఆకాంక్షతో రేపు అనగా 22/11/2020 నరసరావుపేటలోని వినుకొండ రోడ్లో గల నవయుగ ఫంక్షన్ హాల్లో అన్ని రాజకీయ ప్రజా కుల సంఘాలతో అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నరసరావుపేట పట్టణాన్ని ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలి అనే అంశంపై చర్చా వేదికను నిర్వహిస్తున్నాం. మా నరసరావుపేట పట్టణ జిల్లా సాధన పట్టణ జిల్లా కేంద్ర సాధన సమితి ద్వారా అందరిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ ఈ యొక్క విషయంలో ఉత్సాహంగా పాల్గొని అందరు కూడా నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఆశిస్తూ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు రామన్న, డివిజన్ కార్యదర్శి మోహన్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా సిబిలగల్లో జరిగిన సిఐటియు మండల సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సిఐటియు మండల నాయకురాలు ఇందుమతి, అంగన్వాడీ కార్మికులు దశగిరియమ్మ, మరియమ్మ, అనంతమ్మ, ఆశావర్కర్లు, స్వచ్ఛభారత్ కార్మికులు పాల్గొన్నారు. బ్రిటిష్ అటువంటి విధానాన్ని ఈరోజు మోడీ కంకణం కట్టుకొని ఓ యజమాని ఈ భారతీయ కార్మికులంతా నువ్వు ఇష్టానుసారంగా వీళ్ళు నెత్తురు తాగేసాయి నాకే అభ్యంతరం లేదని చెప్పి ఈరోజు చట్టాన్ని సవరణ చేశారు. అంటే 12 గంటల దినాన్ని పెంచే చట్టం, 12 గంటలు పెంచే బాగానే ఉంది, కనీసం వేతన గురించి మాట్లాడేవా? సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కదా, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, ఆశవాళ్ళు కూడా ఉన్నారా? అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. ఎగ్జామ్కి ఇప్పుడు ఎంత, 10,100 10,100 రూపాయలు. సరే మనం 2000 నుంచి 2000 బీజోపల్లి ఉన్నట్టు భరతమాత అటువంటి భరతమాతను ఆ రోజు గుర్రలు తెక్కించారా లేదా? పోరాడి ఎర్ర జెండ పట్టుకొని సీటు జెండ పట్టుకొని సాధించామా లేదు? ఈరోజు 10,000 జీతం ఇచ్చారంటే వాడు ప్రేమతో ఇచ్చాడా పోరాటంతో వచ్చాడా? పోరాటాలకు భయపడి ఇచ్చాడు. అరే వీళ్ళంతా రేపు మాత్రం మా ఓట్లు కూడా ఎసురు పెడతారు, వీళ్ళు ఒక్కొక్క పోలు వాళ్ళంతా కవయితం చేస్తారని చెప్పి ఆ రకంగా వేతనాలు సాధించగలిగారు. అంటే వేతనాలను సాధించడానికి సరే సుప్రీంకోర్టు నిబంధన ఏంటి? యాక్చువల్గా 2018లో ఒక తీర్పు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్లో విషాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ వాళ్ళను లారీ ఢీకొని తగలబడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీత్ దహనం కాగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మనుషులు దిగారా అండి? లారీరా, లారీ ఇచ్చి పైన నుండి పడిపోయింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై రోడ్ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న లారీలు కారు ఢీకున్నాయి. లారీ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. Thank you.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గల టీ స్టాల్లో ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి దర్శనమిచ్చారు. సమాజంలో సాధారణ మనిషిగా అందరితో కలిసి ద్విచక్ర వాహనంపై రోడ్డు మీద వెళ్తుంటే పాదాచారులు అవక్కయ్యారు. తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నా కూడా నేను మీవాడిని మీలో ఒకటి అని సాదాసిద్ధిగా ప్రజల్లో కలిసి టీ తాగారు. అనంతరం కనేకల్లో కల్ప గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు పక్కలు ఉంటే గాలి ఈ పక్క వచ్చి ఆ పక్క వెళ్ళిపోతుంది, బాగుంటుంది. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైనాన్స్.